నెల్లూరు జిల్లాలో కొబ్బరి అరటి తోటలను తెల్లదోమ ఆశించి రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత 2 మాసాలుగా ఉధృతి పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చెట్లన్నీ నల్లగా మారి కళావిహీనంగా తయారయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇన్నేళ్లుగా కొబ్బరి సాగు చేస్తున్నా ఇలాంటి నష్టం ఎప్పుడూ లేదని వాపోతున్నారు. ఎన్ని మందులు పిచికారీ చేసినా దోమ అదుపులోకి రావడం లేదంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే ఈ టెంకాయ తోటలు ఇవన్నీ కూడా బాగా పుష్కలంగా ఈ నేల వాతావరణానికి అన్నిటికీ బాగా వస్తుందని చెప్పేసి అందరం కూడా ఉండి పొలం కొద్ది గొప్ప పొలం కూడా అంతా కూడా టెంకాయ తోటలు వేసుకొని టెంకాయ తోటల మీదనే జీవనాధారం చేస్తూ ఉంటాము. ఈరోజు ప్రతి కొబ్బరి చెట్టు ఏది కూడా ఏది చూసినా కూడా నల్లంగా ఈ వాటాన మొత్తం వైట్ ఫ్లై ఒకటి పడిపోయి ప్రతి ఆకి నల్లంగా అయిపోయి ఏ మందు కొట్టినా దేనికి కూడా కంట్రోల్ కాని పరిస్థితిలో అది ఉంది. దానివల్ల ఏ పైరు వేసినా కూడా ప్రతి పైరుకి అదే విధంగా అంటుకోపోతుంది. తెంకాయ చెట్లు తెగులు ఎక్కువ అయిపోతుంది. అరి చెట్లు అట్లా ఉండే తెంకాయ చెట్లు అట్లా ఉండే పరిస్థితి. ఏం కొట్టినా అసలు కొడతా ఉన్నారు, మందులు కొట్టుతున్నారు, అర్థం కావడంలా గుడ్డు దోమ చెట్టు నల్లంగా కమిలిపోవటం గందరగోళంగా అయిపోతుంది. దీని గురించి అసలు రైతులు అసలు అసలు ఏం అర్థం కావటం రైతు పరిస్థితి. ఇదేదో వచ్చి చూసి ప్రభుత్వం చూసి ఏదో ఒకటి న్యాయం చేసి టెంకాయ చెట్లు చూసి అందుబాటులో రైతులందరూ ఆదుకోవాలని కోరుకుంటున్నాను. జిల్లాలోని కొడవలూరు, కోవూరు, ఇందుకూరుపేట మండలాల్లో రైతులు విస్తారంగా కొబ్బరి అరటి పంటలు సాగు చేస్తారు. వీరికి ఈ పంటలే జీవనాధారం. గత 2 నెలలుగా తెల్లదోమ వ్యాపించడంతో పంటలు పనికిరాకుండా పోతున్నాయని లక్షలాది రూపాయల పెట్టుబడులు దోమపాలయ్యాయంటూ ఆవేదన చెందుతున్నారు. గత 8 సంవత్సరాల నుంచో కొబ్బరి సాగులో ఉన్నా కానీ ఎప్పుడు ఇలాంటి ఈ వైట్ ఫ్లై అనేది ఎప్పుడు చూడలేదు. గత సంవత్సరం ఎక్కడో కొంచెం పాక్షికంగా ఉండింది. ఈ సంవత్సరం ఉధృతం అయ్యి అసలు చెట్లంతా నల్లగా తిరిగిపోతున్నాయి. వీటికి ఉద్యానవన శాఖ వాళ్ళు ఎలాంటి స్పందన కనిపించట్లేదు. ఎలాంటి మందులు వాళ్ళు మాకు రికమెండ్ చేయట్లేదు. ఏ మందులు మేము స్వతహాగా మేము జీవామృతం ఇలాంటివి వాడినా కానీ అయ్యం పనిచేయట్లేదు. కోస్తా ప్రాంతాలకు కొబ్బరి అరటి అంటు మొక్కల కోసం వెళ్లినప్పుడు అక్కడ నుంచి రుగోస్ స్పైరలింగ్ తెల్లదోమ తమ ప్రాంతానికి వచ్చిందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. తెల్లదోమ నివారణకు రైతులు రసాయనాల పిచికారీలకు వెళ్లకుండా జీవ నియంత్రణ పద్ధతులను ఆచరించాలని సూచించారు. ఇప్పటికే స్థానిక శాస్త్రవేత్తలను అప్రమత్తపరిచి రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్నారు. తెల్లదోమ అనేది ఇప్పటి వరకు మన జిల్లాలో లేదు. రీసెంట్గా మనకు గత 2 మాసాల నుంచి మాత్రమే ఇది గుర్తించడం జరిగింది. కాబట్టి దీన్ని ఇమీడియట్గా మేము సైంటిస్టుల దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ఆ ఏరియాలో ఎక్కడైతే తెల్లదోమ ఉందో ఆ ఏరియాలో ఒక శిక్షణా కార్యక్రమం పెట్టడం జరిగింది. మరియు తోటలు కూడా తిరిగేసి వాటి ఉధృతి గమనించడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాగ దాన్ని నివారించుకోవచ్చు ఒక కరపత్రాల ద్వారా కూడా రైతులకు అందజేయటం జరిగింది. రైతులు ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రసాయనిక పురుగు మందులు మాత్రం వాడకూడదు. రసాయన పురుగు మందులు వాడటం వల్ల తెల్లదోమల ఉధృతి అనేది ఎక్కువైపోతుంది. జీవ నియంత్రణ పద్ధతులు ఉన్నవి. ఈ జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా కూడా వీటి యొక్క ఉధృతి మనం తగ్గించుకోవచ్చు. ఈ యొక్క తెల్లదోమను చంపే డైకోక్రాస్ ఆస్టర్ అనే మిత్ర పురుగులు ఉన్నవి. వాటిని మనము ఆ తోటల్లో కానీ వదిలి కొన్ని వాటి యొక్క ఉధృతికి పెంచగలిగితే తెల్లదోమను కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కానీ దొరకకపోతే ఇమీడియట్గా మనము వేప నూనె దాంతోపాటు డిటర్జెంట్ పౌడర్ కూడా కలుపుకొని చెట్టు మొత్తం కలుపు స్ప్రే చేస్తే బాగా తడిచేటట్లు స్ప్రే చేస్తే ఈ తెల్లదోమను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. దీంతోపాటు పసుపు కలరు జిగురు అట్టలు కానీ పెట్టగలిగితే ఉధృతి గుర్తు ఎంత తీవ్రత ఉండేది తర్వాత దోమ కూడా మనకు కంట్రోల్ అయిపోతుంది. తెల్లదోమ వ్యాప్తితో జీవనాధారం కోల్పోయే పరిస్థితి వచ్చిందంటూ రైతులు వాపోతున్నారు. అధికారులు సత్వరం స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.